వాడికి మీ జోలికి రాళ్లే. థాంక్యూ సో మచ్ సార్. ఐనోల మధ్య థాంక్స్లు, కాబోయే వాళ్ళ మధ్య సారీలు ఎందుకులే. ఏమవబోతున్నాం? ఏవో ఏవోలే. అదేంటి? నీకు అర్థం కాదు, మంగోలియా లవర్ లాంగ్వేజ్. బై ది వే, నీ సెల్ నంబర్ ఎంత? ఎందుకు? 9711326575. నైట్ వాట్సాప్ లో టచ్ లోకి వస్తా. బాయ్. అదిగా సార్, ఎవరైనా లవర్ మిస్ అయితే మందు సైడ్కో సూసైడ్కో వెళ్తారు, మీరేం సార్ ఇలా సైడ్ అయిపోయారు? పద్మ, ఇప్పుడు మనం ఒక అమ్మాయి వెనకాల పడ్డామనుకో, మనల్ని వెదవలా చూస్తుంది. అదే మనం ఇంకో పెద్దదో తగిలించామనుకో, ఆడికన్నా మనం బెటర్ అనుకుంటది. అందుకే ఆయన తగిలించా. అయినా మీకన్నా పెద్దదో ఎవడుంటా? నిన్ను ఓడిపోమ్మని చెప్పాగా, ఎందుకు గెలిచావు? సారీ సార్, రాత్రి గుర్రానికి కుగ్గిళ్ళు ఎక్స్ట్రా పెట్టాను, అందుకే స్పీడ్గా పరిగెత్తింది. అని చెప్తాను అనుకున్నావా? ఓడిపోతే పాతికిస్తానని నువ్వన్నావు, గెలిస్తే 50 ఇస్తానని అవతల వాడన్నాడు. నా దగ్గర పనిచేస్తూ నన్నే చీటింగ్ చేస్తావా? డబ్బు కోసం సొంత గుర్రాన్నే ఓడిపోమనటం చీటింగ్ కాదా? ఇక్కడందరూ ఎదవలే, నేను కొంచెం ఎక్కువ ఎదవలే. ఎంత ఎక్కువ ఎదవనంటే నేను గెలవడంతో పాటు ఇంకో కాంట్రాక్ట్ కూడా తీసుకున్నాను. నిన్ను చంపేస్తానని. చచ్చిపో, పరిగెత్తి పరిగెత్తి చచ్చిపో. Money makes many things. ఆ విషయం తెలియక పైకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంకెవడు, వాడే సింగం సుజాత. సార్, వీడు మన ఏరియాలో పిక్ పాకెటింగ్ చేస్తా ఉన్నాడు సార్. నా ఏరియాలోనే పిక్ పాకెటింగ్? ఎంత ధైర్యం రా నీకు ఈ సింగం సుజాత ఏరియాలో పిక్ పాకెటింగ్? ఎక్కడైనా కొట్టండి సార్, ఇక్కడ మాత్రం కొట్టకండి సార్. ఏముంది అక్కడ? కవిత సార్. అంటే తీస్తా? చదివే కవిత కాదు సార్, చదువుకుంటున్న కవిత. బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్. లవ్వా? అవును సార, తన కోసమే దొంగతనం చేశాను సార్. రిలాక్స్. లవ్వా? అవును సార్. నీ పర్స్ ఎవరా? ఇక్కడ ఉంది సార్. 100 ఏమొస్తుందిరా? సరిపోద్దా సార్? సరిపోద్దా? మొత్తం ఇచ్చేయండి సార్. తీసుకోరా, తీసుకో. తను ఏం అడిగితే అది కొనిపెట్టు. సార్, ఆడి మాటలు నమ్మద్దు సార్. ప్రేమ ప్రేమికులుగా తెలుస్తుంది, కానీ మీలాంటి పోలీసులు తెలియదు. అది సెల్లయ్యండి సార్, ఈ ప్రేమ గోలేంటి? చిలక పంజరంలో ఉండకూడదు, ప్రేమికుడు జైల్లో ఉండకూడదు. ఒక లవర్ బాధ ఏంటో మీకెవరికి అర్థం కాదురా, ఒక్క నాకు తప్ప. నాకు అర్థమైంది సార్, లవ్ లో పడ్డారు. మీరు ఇలాగే లవ్ ని పంచాలి పెంచాలి గెలిపించాలి. ఏమో బ్రదర్, గన్స్ తో గుండస్ తో ఆడుకునే నాకు కూడా ప్రేమించే గుండుందని గుర్తు. అబ్బా ఏంటి సిగ్గే, సార్ లవ్ లో పడేసరికి పోయిట్రీ పోయిట్రీ బయటికి తన్నుకుంటూ మరి వచ్చేస్తుంది. ఏది ఇంకోటి వదలండి. మీరు చెప్పింది పోయిట్రీ ఏం కాదు, అక్కడ లేపుతున్నాడు. నీలాంటి వాళ్ళు ఉండబట్టే డేటింగ్ లో ఉండాల్సిన సార్ డ్యూటీలో ఉన్నారు. ఏం డేటింగ్ బ్రదర్, నేను ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయట్లేదు. వాట్సాప్ లో మెసేజ్ చూసినట్టు బ్లూటూత్ లు వస్తున్నాయి, కానీ రిప్లై రావట్లేదు. అయినా నేను అంటే ఇష్టం లేదు సార్. అమ్మాయి సిగ్గుపడుతుందేమో సార్, అయినా ఈ అమ్మాయిలు అంతా ఇంతే, మనం వెళ్ళి తీసుకోవాలి, గిఫ్ట్లు కొనాలి, డిన్నర్ కి తిప్పాలి, సినిమాకి తీసుకెళ్ళాలి. లవ్ సక్సెస్ చేసుకోవడానికి నీదా సార్దే. బ్రదర్, ఈ టైం కరెక్ట్ అంటావా? సుజాత గారు చెప్పొచ్చు. పొద్దునే స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలు లోపలికి డల్ గా వెళ్తారు, అదే స్కూల్ బెల్ సాయంత్రం కొట్టానుకోండి హ్యాపీగా పరిగెత్తును బయటకు వస్తారు. బెల్లు సేమే, టైమింగ్ డిఫరెంట్. సుజాత
సుజాత గారు ఇల్లిటి కాదా అట ఇల్లిటే అమ్మాయి డోర్ తరం గానీ ఏమిస్తారు రెస్పెక్ట్ ఈ రోజుల్లో అమ్మాయిలకు కావాల్సిన రెస్పెక్ట్ కాదు సార్ బిస్కెట్ అయితే కరాచీ బ్యాగర్ నుంచి బిస్కెట్ ఏమంటావా ప్రతిదీ మీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం నా వల్ల కాదండి బ్రో 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 అలా కోపకి చూడ ఎలా ఏదైనా ఐడియా చెప్పు ఈ రోజులో గిఫ్ట్ లేకుండా ఏ అమ్మాయి పడదు సార్ ఐ లవ్ యూ లో ఎంత వెయిట్ ఉందో మీరు ఇచ్చే గిఫ్ట్ కూడా అంతే వెయిట్ ఉండాలి ఏమైనా తెచ్చారా ఏమి తెలియదు బ్రో నాకు తెలుసు మీరేం దారని ఆ గిఫ్ట్ అంటే పోనీ ఇచ్చేద్దామా ఇదేమైనా సింధు తెచ్చిన సిల్వర్ మెడల్ అనుకున్నారా గేతి కట్టి పొలుపు తాడలా ఉంది నిజమే కదా మరి ఇప్పుడు ఎలా ఆల్రెడీ తెచ్చేసా అన్నమాట ఫిషింగ్ కి బయలుదేరేటప్పుడు నెట్ రెడీగా పెట్టుకుంటాం కదండి ఐ లవ్ యువర్ ఫిషింగ్ ఐ టు లవ్ ఫిషింగ్ ఏంటి ఎందుకు వచ్చారు మై డ్యూటీ ఇస్ ఆల్వేస్ టు రీచ్ ద బ్యూటీ ఏంటది గిఫ్ట్ అలా రిమూవ్ చేసుకొని చూస్తారేం సార్ చెప్పండి ఏం చెప్పంటావు అప్పుడే మర్చిపోయారా ఇటేవో నేను చెప్తాను రాత్రంతా కళ్ళు మూసుకొని నీ గురించి ఆలోచించాను ఈ చైన్ నీకు బాగుంటుంది అనిపించి వెంటనే కొనేశాను ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ ఐ లవ్ యు అనేక మీరు చెప్పాలనుకున్నారు చెప్పండి 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 నా ఫీలింగ్స్ పర్ఫెక్ట్ గా చెప్పేశాడు ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ చైన్ నీది కదా చైన్ నాదేనా లవ్ సుజాత గారిది ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి మర్యాదగా వెళ్ళండి మీరు అలా మాట్లాడకండి ప్లీజ్ ట్రై టు యాక్సెప్ట్ మై లవ్ ప్లీజ్ న్యూసెన్స్ క్రియేట్ చేయకండి గెట్ అవుట్ న్యూసెన్స్ కాదు లవ్ సెన్స్ మేడం మేరా దిల్ కా ధడకన్ బార్ బార్ దేఖో ప్లీజ్ యాక్సెప్ట్ మై ఫీలింగ్స్ చెప్తున్నాను కదా ఏ ఎవరా మీరు ఏంటి న్యూసెన్స్ ఏమ్మా ఎవరి ఇల్లు ఫ్లాట్లు అమ్ముకునే వాళ్ళ పాత పేపర్ కొనుక్కునే వాళ్ళ ఏమయ్యా వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం లవ్ ప్రాబ్లం సార్ మా యూత్ ప్రాబ్లం నీకు అర్థం కాదులే ఎల్లు వాయ్ అబ్బాయి ఇందులో పెద్ద అర్థం కావడానికి ఏముంది మీ అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఓ తండ్రి కదా నువ్వు అడ్డుపడుతున్నావు అంతే కదా మాట అది కాదండి మీకు అర్థం కదా మీరు వెళ్ళండి ఇప్పుడు అర్థమైంది వాళ్ళ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు తండ్రిగా ఈడు అడ్డం పడుతున్నాడు అంతే కదా అయ్యో అది కూడా కాదు సార్ ఆయనలో నా ఫాదర్ లేకపోతే అమ్మాయి ఫాదర్ కనిపిస్తున్నారు కానీ ఆయనలో ఉన్న లవర్ మీకు కనిపించట్లేదు అసలు లవ్ ఏమా సార్ ది పెద్ద లప్పంగాళ్ళ ఉన్నాడు వీడికి లవ్ ఏంట్రా ఆ చూపేంట్రా పుల్లలు కోపించింది అక్కడ ముందు పుల్లయ్య సమ్ముకునే వాళ్ళ ఉన్నావు నీకు లవ్ ఏంట్రా అసలు ఆ అమ్మాయికి నీకు ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా కాలి బీరు బాటిల్ ఎత్తుకెళ్ళే ఫేస్ నువ్వును వెదర్ అదిరిందయ్యా వాట్ ఎ రొమాంటిక్ ప్లేస్ సార్ మనలాంటి లవర్స్ కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది మనలాంటి వాళ్ళు అంటాం ట్రయాంగిల్ నా యాంగిల్ మీకు అర్థం కాదులేండి నా యాంగిల్ ఆవిడకి అర్థమైతే చాలు సితారా వస్తారా కంట్రోల్ సార్ మీరు ఇప్పుడు అంకుశను రాశారు కదండి ఆవేశపడ్డానికి లవర్ బాయ్ కొంచెం తగ్గండి ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో ఎక్కడ నగ్గాలో నాకు బాగా తెలుసు బ్రదర్ మిమ్మల్ని ఆపలేం బ్రదర్ రండి అరే దీనికోసం వరల్డ్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నా తప్పులేదురా అయ్యో ఓకే ఓకే అదేంటండి అలా పడ్డారు అదేంటో బ్రదర్ సితారం చూస్తుంటే పడే కొద్ది పడాలనిపిస్తుంది అబ్బా మౌన గౌరవం వెళ్ళి రెండు బత్త జ్యూస్ తీసుకురా మాకు కొంచెం ప్రైవసీ కావాలి మీకు కొంచెం బుర్ర కావాలి సార్ ఆల్రెడీ గిఫ్ట్ నాదని తెలిసిపోయింది ఇప్పుడు నేను జ్యూస్ తెచ్చాను అనుకోండి లవ్ నాదని ఫిక్స్ అయిపోద్ది వద్దు అంత రిస్క్ ఎందుకులే నేను వెళ్ళి తీసుకొస్తాగా ఐ విల్ బ్రింగ్ మోసంబే జ్యూస్ ఫర్ యూ సార్ ఎక్కువసేపు లాక్కండి ఊపిరి అడగపోతారు అంటే అట చూడమాకండి ఏదైనా మాట్లాడండి ఏంటో మాట్లాడేది వాడిని అడ్డం పెట్టుకుని నన్ను పడేయాలని ట్రై చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా అసలు వాడికి పోలీసు ఉద్యోగం ఎవడు ఇచ్చాడురా బాబు రెండు బత్తా చూసేవాడి వాడు వాడి పొట్ట ఇలా గాలి పిలిస్తే నాకు తెలియదు అనుకుంటున్నాడా పేపర్స్ అదవా షిమ్లెస్ ఫెలో షేప్లెస్ ఫెలో మైండ్లెస్ ఫెలో ఎవరో మన గురించి బాగా తలుచుకుంటున్నట్టున్నారు టేక్ దిస్ ఆరెంజ్ గిఫ్ట్ అరే ఫ్రూట్స్ పూరా లెఫ్ట్ మే హై రే ఈ ఆరెంజ్ ఈ ఆరెంజ్ ప్రేమ అంటే దానంతట అది రావాలి ప్రేమించిన అమ్మాయికి దగ్గరకు ఉండాలనుకోవడం తప్ప కాదు అమ్మాయి వద్దన్న వెంటపడ్డం తప్పు ఇలా ఫోర్స్ చేస్తే లవ్ రాదు చిరాకు వస్తుంది నువ్వు పక్కన కూర్చొని టార్చర్ చేస్తున్నావు అదిగో వాళ్ళు దూరంగా కూర్చొని చేస్తున్నారు నీది లవ్ అని ఫీల్ అవ్వాలంటే వాళ్ళది లవ్ అని ఫీల్ అవ్వాలి కదా సూపర్ ఫిగర్ రా
నీకు వాళ్ళకి తేడా ఉందిరా.